ఏమైందిరా సించాన్? మా ఏమైందంటే ఏంది మావా? చూడు మావా, నీ అవతారం ఎలా ఉందో. ఏమైందిరా నా అవతారానికి? రే, గడ్డం బాగా పెరిగిపోయిందిరా. అదే కదా మా, మరి మేం చెప్పేది. అవును, ఏంట్రా మీ ముగ్గురు రెడీ అయి ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారేంటి? ఎక్కడికి వెళ్తున్నామంటున్నావు ఏంటి మావా? ఇయ్య రేపు భోగి పండగ మర్చిపోయినావా? అవునరా, రేపు భోగి కదా, మర్చిపోయాన్రా. పదమా చూడు నీ అవతారం ఎలా ఉందో, గడ్డం మొత్తం పెంచుకున్న జుట్టు చూడు ఎలా ఉందో. చీ చీ చీ, జుట్టా? రే, జుట్టు బానే ఉంది కదరా. ఏడుంది మావా జుట్టు? రే అవునరా, మర్చిపోయాను, నిజంగానే టోపీలకెళ్ళి బయటకు వచ్చేసింది. అదే కదా మావా, మంగళ షాప్ కి వెళ్దాము, నువ్వు కటింగ్ చేసుకో, అలానే గడ్డం కూడా చేసుకో, తర్వాత వెళ్ళి బట్టలు కొనుక్కొని అలానే ఒక కోడిని కూడా కొనుకొచ్చుకుందాము. కోడా? ఎందుకురా? అదేంది మావా, సంక్రాంతికి. ఓహో, సంక్రాంతికా, మర్చిపోయాను రా. పదమా నీకెప్పుడు మతి మరిపోయి ఎప్పుడు చూసినా సోబర్ బోతులేక పండుకుంటూనే ఉంటావు, పదా వెళ్దాం. రే, ఈరోజు ఒక్క రోజేరా ఇలా వండుకున్నాను, దానికే ఈరోజు ఒక్క రోజేంది మావా, రోజు ఇట్లా వండుకుంటావు నువ్వు, మర్చిపోయావా? కలిసి మన సబ్స్క్రైబర్స్ అందరు చెప్తారు చూడు. సరే సరే తీ, ఊకోయిగా. మరి ఫస్ట్ ఎక్కడికి వెళ్దామంటావు? మా ఫస్ట్ అయితే మంగళ షాప్కి వెళ్దాం పదమా. సరే రా, వెళ్దాం రండి. అలానే మన సబ్స్క్రైబర్స్ అందరికి భోగి పండగ శుభాకాంక్షలు చెప్పురా. సబ్స్క్రైబర్స్ అందరికి మా తరపున అందరికి హ్యాపీ భోగి మావా, అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చెప్పాను మా, మన సబ్స్క్రైబర్స్ కూడా మనకి ఇప్పుడు కామెంట్ చేసి చెప్తారు. సరే మరి ఇక వెళ్దామా? మా పదమా వెళ్దాము. రండి రా, వెళ్దాం. ఓకే మావా, వస్తున్నాము. బా, ఎండ బాగా కొడుతుంది. వామ్మో, నేను ఇంతసేపు దాకా పండుకొని ఉన్నానా? అయ్యా, సరే వెళ్దాం రండి. మా చాపని కూడా తీసుకెళ్ళామా? చాపా? చాప ఎందుకు లేరా, ఇంటికని ఉండని, మళ్ళా మనం ఇంటికే కదా వస్తాము. సరే మావా, రండి వెళ్దాం రండి. ఏ జాలి జాలి జాలి. రే రండి రా మావా, ఈ ట్రక్ వద్దు మావా, ఇద్దరే పడతారు ఇందులో. రే మీ కలవాటే కదరా, మీరెక్కండి. ఓ జాలి జాలి జాలి, ఎక్కడం మావా, ఒక నిమిషం మావా, ఎక్కేసాము పోనీయు. సరే గట్టిగా పట్టుకోండి, సరేనా? ఓకే మావా. గైస్ మీరే తప్పులేపు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి మావా. ఇక మేమైతే వెళ్తున్నాము మంగళ షాప్ కి. ఓ మావా చూసుకొని పోనీయు. సరే లేరా. రే మనము మంచి మంచి కోడిలు కొనుక్కుందాము, సరేనారా డోరేమాన్? అలా కాదురా డోరేమాన్, అప్పటిదాకైతే మనం మాటిని పెంచుకుందాము. రే వచ్చేసాంరా, మీరు పైన ఉంటారా లేకపోతే లోపలికి వస్తారా? మా నువ్వు వెళ్ళు మావా, మేము అప్పటిదాకా పైన ఉంటాం గానీ. సరే అయితే. నోబిత నువ్వు? మావా నేను వస్తాను మావా. సరేనా మరి రా, మీరు పైన ఉండండి సరేనా? ఓకే మావా. దారా నోబిత. అంటే ఇంట్లో ట్రిమ్మర్ ఉండే గాని సడన్ గా ఖరాబ్ అయిపోయింది, దాని వల్ల మంగళ షాప్ కి రావాల్సి వచ్చింది. ట్రిమ్మర్లు కొంటారు, మాకు మొత్తం లాస్ చేస్తున్నారు మీరు. అయ్యో అట్లా అని కాదు. ఇప్పుడు ఏం చేయాలి? మాములు జుట్టు పెరిగింది అంటారు, కొంచెం కటింగ్ చేసేసి అలానే గడ్డం కూడా చేసేసి. సరే మరి కూర్చో. సరే అక్క కూర్చుంటా. కూర్చో చూడు ఎట్లా చేస్తానో కటింగ్, ఖాతర్ నాకైతే ఉంటుంది. ఓకే అక్క, లైట్ గా చెయ్యు, మరీ ఓవర్ గా చేయకు, సరేనా? సరే గాని ఎలాంటి చేయాలి, మన పుష్పలు అల్లు అర్జున్ లాగా హెయిర్ స్టైల్ చేయనా? పుష్పలాగానా? ఒక నిమిషం సించాన్ కి అడుగుతా. అరే సించాన్, పుష్పలాగా అంట హెయిర్ స్టైల్ అంట చేపించుకోమాకుంటది. సరే అక్క, మా వాడు పుష్పల అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ అంట చేయక్క. సరే చేస్తా. ఇది ఎలా ఉంది? నేను అడిగింది అల్లు అర్జున్ పుష్ప అక్క. పుష్ప స్టైలా? ఒక నిమిషం, ఇది ఎలా ఉంది ఇప్పుడు? అక్క ఘోరంగా ఉంది అక్క, ఇది నాకు సెట్ అయ్యేటట్లేదు, మన అల్లు అర్జున్ కే సెట్ అవుతుంది అక్క, మన వల్ల కాదక్క ఇది. మరి ఇది ఎలా ఉంది? వామ్మో ఏంటక్క ఇది, ఇలా ఉంది మరిది? వద్దక్క బాలేదు. మరిది చీ చీ చీ. మరిది స్టార్లు ఖతర్నాక్ ఉంది చూడు. స్టార్లా? ఈడక్క నాది, నేను ఎట్లా చూసుకుంటా, బాగలే తీసే. మరిది ఏంటక్క ఇవి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయి? మరిది ఏంటక్క, మొత్తం నూడిల్స్ వేసినావు నెత్తి మీద, బాగలేదు. ఇది ఇది కొంచెం పర్లేదు అనుకుంటున్నా, బాగున్నట్టుంది. ఎరా బాగుందా? మా బాగుంది మా, ఇది కూడా బాగుంది మా. అరే ఇది నా పాత హెయిర్ స్టైలేరా? అయితే కిందిది పెట్టుకోమా. సరే అయితే ఇదంట చేసేయండి. సరే మరి చేసేస్తున్నా, మరి అయిపోతుంది 5-5 నిమిషాలు, ఫటాఫటగా ఫటాఫటగా కట్ చేసేస్తా. అయిపోయింది, ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అది చేసేసా చూడు, ఎలా ఉంది ఇప్పుడు లుక్? అక్క లుక్ అయితే నాకు బాగుంది అక్క. ఓకే మరి ఇప్పుడు గడ్డం చేయన్నా? మొత్తం తీసేయక్క. కొన్ని స్టైల్స్ నేను చూపిస్తాను, అందులో నీకు ఏది నచ్చిందో నాకు చెప్పు, అది నేను చేస్తా. సరే అక్క చూపియు. ఇది చూడు, ఇది మనకంతా సెట్ అయిందా? బాగాలేదక్క. ఇంకా ఇది అక్క ఏముంది అక్క, మొత్తం తీసేసినావుగా. మరిది అక్క వద్దక్క, పిల్లిగడ్డం బాలా. మరి ఏం చేయమంటావు నన్ను? ఒక పని చేయక్క, పండగ కదా ఎట్లయినా కానీ మొత్తం తీసేయక్క. సరే అయితే తీసేస్తావు, ఒక నిమిషంలో అయిపోతుంది, తీసేస్తా మొత్తం.
చూడు అయిపోయింది, ఇప్పుడు ఎలా ఉంది? ఓకే అక్క, ఇప్పుడు పర్లేదు, సూపర్ గా ఉంది. సరే గాని ఫోన్ పే చేస్తావా గూగుల్ పే చేస్తావా? అక్క ఖాతాలో రాసుకో అక్క, మళ్ళీ వస్తా నేను. ఏ పీజే, ఖాతాలో రాసుకోవడం ఏంటి? ముందే గిరాకీలు అయితే ఇక్కడ ఇచ్చెళ్ళు పైసలు. అక్క పైసలు తెలియదు అక్క, లేవు. నీ దగ్గర లేవంటే ఎవరు నమ్ముతారు పీజే? ఇయ్యు. సరే అక్క ఎంత అని చెప్పు. గడ్డానికి అలానే హెయిర్ స్టైల్ కి రెండుకి కలిపి 110 రూపాయలు అయింది. సరే అక్క ఫోన్ పే చేస్తున్నా చూడు. అక్క చేసేసాను. సరే సరే అప్పుడప్పుడు రా పీజే. సరే అక్క వస్తాను. రే నోబిత రారా. ఏంది మావా ఇంతసేపు ఏం చేసావు లోపల? రేయ్ ఆ డెంగు గడ్డం చేసుకుని వచ్చే గల లేట్ అయిందిరా. ఏంది మావా కుర్రోళ్ళ అయిపోయావు? కుర్రోళ్ళగా ఉన్నానారా? అవును మావా కుర్రోళ్ళగా ఉన్నావు. ఇంకేందిగా ఏంట్రా అలా అంటున్నావు? మా నీకు తెలియలే మావా, ఇప్పట్లో యూత్లు ఇదే మావా అన్నాడు. రేయ్ మరి నువ్వు పొగడేస్తున్నావురా. సరే గాని ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం చెప్పు. మా ఇప్పుడు ఎక్కడికి అంటే బట్టలు కొనుక్కోడానికి వెళ్దామా. బట్టలకా? అవును మా. సరే పదండి ఇలానే వెళ్దామా రా, మంగళ షాప్ కి వెళ్ళేసి స్నానం చేసి వెళ్దాం రా. మా స్నానం చేసా? అయ్యా బట్టల మళ్ళీ ఇంటికి వెళ్ళాలా? 5 నిమిషాలు రా, వెళ్ళేసి ఫటాఫటగా వచ్చేద్దాం. సరే మావా అయితే పద. సరే అయితే ఇంటికి వెళ్ళేసి ఫాస్ట్ గా స్నానం చేసేసి, ఎందుకంటే మంగళ షాప్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ మనం బట్టలకైనా ఇక్కడికి వెళ్ళదు రా. ఇంటికి వెళ్ళి స్నానం చేసి అప్పుడు వెళ్దాం బట్టలు తీసుకుంటానుకోవాలి. రే వచ్చేసాను 5-5 నిమిషాలు, ఫటాఫట్ గా స్నానం చేసి వచ్చేస్తా సరేనా? ఓకే మావా. సరే అయితే 5-5 నిమిషాలు వచ్చేస్తున్నా. ఫాస్ట్ గా అయితే నీళ్ళలో అయితే మునిగేసి ఈత కొట్టేసి జల్లు అయితే వెళ్దాం. ఓకే అయిపోయింది. రే నోబిత వెళ్దాం పదరా. రే నోబిత దా. ఏంది మావా స్విమ్మింగ్ పూల్ అలా దుంకేసి వచ్చేస్తున్నావు? రే మళ్ళా లేట్ అయిపోతుంది కదరా, అందుకే స్విమ్మింగ్ పూల్ లో దుంకేసి వచ్చేసాను. అయ్యో ఇలా కూడా చేస్తారా మావా స్నానం? అంటే మళ్ళా లేట్ అవుతుంది కదరా అందుకని. సరేలే మావా పద. మావా అంత జల్లి స్నానం చేసేసావా? రే అయిపోయిందిరా, ఫాస్ట్ గా స్విమ్మింగ్ పూల్ లో దుంకేసి 2 సార్లు మునిగి వచ్చేసా. అయ్యో ఇదేం స్నానం మావా? అంటే మళ్ళా మీకు లేట్ అయిపోతుంది కదరా, ఎంతసేపు పట్టు ఉంటారు ఎండలో అని ఫాస్ట్ గా స్నానం చేసి వచ్చేసా. సూపర్ ఉంది మావా, ఏదో అంటే నేను కూడా రేపు ఇట్లా చేస్తా. రేయ్ నేనంటే ఇప్పుడు ఏదో కంగారులో చేసేసిన, నువ్వు కూడా అలా చేస్తా అంటావేంట్రా? నువ్వు అలా చేయద్దు, నార్మల్ గా మంచిగా చేయాలి. అంటే నీకు ఒక రూల్ నాకు ఒక రూలా? రేయ్ గమను చెప్పదాకా. సరే గాని ఇప్పుడు వెళ్దాం చెప్పు. ఏంటి మా నీకు మతి మరి వచ్చినట్టుంది, మనం బట్టల షాప్ కి వెళ్ళాలి, మర్చిపోయావా? అవును కదా ఇప్పుడు బట్టల షాప్ కి. అరే బట్టలు అవసరం అంటావారా? ఏంటి మావా బట్టలు అవసరం అంటావు, పండక్కి బట్టలు కొనుక్కోరా. సరే అయితే కొందాం. అంటే నాకే కదా మీకు కాదు కదా. ఏంది మావా అంత మాట అన్నావు, బట్టలు అంటే మాకే మావా, నీకు అవసరం లేకపోతే నువ్వు కొనుక్కోకు, కానీ మాకు మాత్రం కావాలి మావా. ఇప్పుడు మీకు బట్టలు కొనాలంటావా? ఖచ్చితంగా కొనాలి మావా. సరే అయితే వచ్చాను, దిగండి. ఏ జాలి వచ్చేసావా? దిగండి దిగండి బట్టలు తీసుకుందాం. మా మాకు మంచి మంచి బట్టలు కొనియాలి. సరేరా రండి, మీకు ఏ బట్టలు కావాలో మీరు చూస్ చేసుకోండి సరేనా? ఓకే మావా. హాయ్ అండి, వెల్కమ్. ఎవరు మాట్లాడుతుంది? ఇక్కడ ఎవరు లేరు కదా. అరే ఎవరు లేరు కదా. ఓహో ఇక్కడ ఉన్నారా, నాకు కనిపిస్తలేరు, ఇవన్నీ అడ్డం ఉన్నాయి కదా, దానివల్ల మీ ఫేస్ నాకు కనబడలేదు. అవును ఏం కావాలి? ఏం కావాలా, మా పిల్లలకి బట్టలు కావాలి. ఏంటి మీ పిల్లలకా? ఎంతెంత ఏజ్ ఉంటారు వీళ్ళు? వీళ్ళు ఏజ్ ఒక 5 నుంచి 9 సంవత్సరాల లోపు ఉంటారు. అవునా, సరే అయితే అట్లా లాస్ట్ లో ఉంటే చూసుకోండి. సరే అయితే. రే మీకు ఏవే బట్టలు కావాలో చూసుకోండి రా. ఏమైందిరా తీసేసుకున్నారా ముగ్గురు? సరే మరి వెళ్దామా. నాకా? ఏ ఇంట్లో చాలా ఉన్నాయి లేరా బట్టలు? సరే అయితే మీరే ఒక మంచి బట్టలు చూడండి మరి తీసుకుంటా. సరే మా అయితే. సరే అయితే రండి చూద్దాం ఏ బట్టలు ఉన్నాయో. ఇక్కడ ఇక్కడ పాయింట్లు ఉన్నాయి మా, చూడు మా అన్ని పాయింట్లు ఒకసారి. సరే అయితే చూద్దాం. ఈ పాయింట్ ఎట్లుందిరా? నువ్వు ఆల్రెడీ వేసుకున్న పాయింట్ కదా మా. ఓ మర్చిపోయాను రా సించాన్. ఇది 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 ఎలా ఉందిరా? సూపర్ ఉంది మా. ఇది పాత పాయింట్ పంజేమా, ఈ బ్లూ కలర్ తీసుకో. బ్లూ కలర్ దా? బ్లూ దానికంటే ఇది కొంచెం పర్లేదని అనిపిస్తుంది మావా. బ్లూ తీసుకో, వైట్ తీసుకోమా. వైట్ దా? సరే అయితే నువ్వు చెప్పినట్టు వైట్ తీసుకుంటా. ఓకే మరి ఇది ఫిక్సా? ఫిక్స్ మా. ఓకే తీసేసుకున్నారా? ఇప్పుడు షర్ట్ చూడు. షర్టా? షర్ట్ సైడ్ ఉన్నాయి. ఇక్కడ జాకెట్స్ ఉన్నాయరా మా? షర్ట్ చూడు, చెక్ చేయి. సరే అయితే ఇది ఎలా ఉంది మా? పర్లేదు మా. మా ఇంకొని చూపి. సరే అయితే చూడండి, ఇదిగో 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 ఇగో మా, ఇది కొంచెం పర్లేదు అనుకుంటామా. ఇంకా ఉన్నాయి చూడండి, ఇదిగో 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 ఇగో చూడు చూడండి, ఇదిగో ఇంకా 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 చెప్పిమా, నాకెందుకు ఇది బాగా నచ్చింది మా. సరే అయితే అయితే ఫిక్స్ చేసేనా మరి? చేసేమా. సరే అయితే ఓకేనా మా? ఒక్క తర్నాకున్నా.
రే నాకైతే ఏదో తేడా కొడుతుందిరా, ఎట్లా ఉన్నారా నేను కామెడీ గాని రే షిన్చాన్ కావాలని నన్ను ఆడుకుంటున్నావు కదరా. లేదు మా, నువ్వు సూపర్ గా ఉన్నావు కదా. రే మా కల్చర్ సబ్స్క్రైబర్స్ అడగ. సబ్స్క్రైబర్స్ నన్ను అడగడం కాదు, గలీజ్ గా వేసుకుంటున్నా నువ్వు చాట్ల. ఒకరా నాకు నచ్చలేదు, నేను వేరే చూస్తా బట్టలు, టీ షర్ట్స్ చూస్తా. ఓకే ఏది బాగుంది, ఇది బాగుంది రెడ్ కలర్ వద్దు, ఇది బాలా. ఇంకేమున్నాయి ఇంకేమున్నాయి, ఇవేంటి ఆప్షన్ వస్తలేదే ఇక్కడ. ఇట్లా లాస్ట్ లో కూడా ఉన్నాయి కదా కొన్ని బట్టలు, ఇవి చూద్దాం. ఓకే గుడీలు వచ్చినాయి, గుడీలు ఒక మంచిది వేసుకుందాం మనం. ఓకే అన్ని అంతా అనిపిస్తలేవురా, పాతయే బాగున్నాయి నాకు తెలిసి. ఇవన్నీ ఆగమాగం చేసేసిండు. ఓకే టీ షర్ట్స్ వచ్చాయి, టీ షర్ట్స్లోనన్నా ఒక మంచి టీ షర్ట్ తీసుకుందాం. ఓకే ఇది తీసుకుందాం. షార్ట్స్ వచ్చాయి, షార్ట్స్ వద్దు నాకు, టీ షర్టే ఫుల్ హ్యాండ్ తీసుకుందాం. ఫుల్ హ్యాండ్ది ఓకేనా, ఫుల్ హ్యాండ్ తీసుకుందాం. రే నాకు ఈ పాయింట్ నచ్చలేదురా, చీ గలీజ్గుంది మొత్తం, ఏంద్రా అంత కిందకి వచ్చింది, చీ 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 చీ. కావాలని ఎలా ఉంది ఇప్పుడు, సూపర్ ఉంది కదా మావా అన్నారు అందరు, మన మావ పాయింట్ నచ్చితే కనుక కామెంట్ చేసేయండి. రే నువ్వు కావాలని వేసుకుంటున్నావురా నన్ను, నాకు అర్థమైందిరా, చెప్తారా నీ సంగతి తర్వాత. నేను ఈ పాయింట్ ఇందాక జీన్స్ పాయింట్ లా వచ్చిండే కదా, ఎక్కడ అవి వచ్చినాయి, ఎక్కడబ్బా ఇక్కడ అనుకుంటా చూద్దాం. ఓకే ఇది బాగుంది, చలో రైట్ అమ్మయ్యా ఇప్పుడు ఓకేరా, నేను నార్మల్ గా ఉన్నా. నార్మల్ అరే రా రండి రండి జల్దీ రండి, జల్దీ వచ్చేసేయండి. హలో హలో రే మర్చిపోయాను రా, నేను పేమెంట్ చేయడమే మర్చిపోయినా, సారీ అక్క. అందులేముంది కానీ, పేమెంట్ ఎంత చెప్పు. పేమెంట్ మొత్తం 4000 అయింది. 4000 నా బట్టలకి అంతగానం కాలేదు కదా. మీరు ఎంత మంది వచ్చారు మర్చిపోయావా, మీరు మొత్తం 4 ఉన్నారు. అవును కదా, ఒక్కొక్కలకి 1000 చిన్న పిల్లలకు కూడా 1000 పోలా. చిన్నపిల్లలయ్యే ఎక్కువ రేట్ ఉంటాయి, మరి ఘోరంగా దోసుకుంటారక్కా మీరైతే. సరే ఫోన్ పే నంబర్ చెప్పండి. అక్కడ స్కానర్ ఉంది చూడు, స్కానింగ్ చేసి పేమెంట్ చేసి. సరే అయితే చేస్తా, అయిపోయిందక్క చూసుకో. సరే రే మరి ఘోరంగా దోసుకుంటున్నారా బట్టల షాపులు. అవును మావా. సరే గాని రండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్దాంరా షిన్చాన్. ఇంకెక్కడికి మావా, ఇప్పుడు కోళ్లు కొనడానికి వెళ్దాము. అవును కదా కోళ్లు కొనడానికి వెళ్ళాలి కదా, సరే బండి ఎక్కండి రా. సరే అయితే మీ ఇద్దరు పైన ఎక్కండి, నోబిత డోరేమోన్ మీ ఇద్దరు లెవెల్లోకి లోపలికి రండి సరేనా. సరే అయితే వెళ్తున్నా. ఇప్పుడు డైరెక్ట్ గా ఎక్కడికి, కోడి షాప్ కా. సరే అయితే వెళ్తున్నా, నువ్వైతే మన ఛానల్ అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. నీకేమున్నారా ఫ్యాన్స్, నాకు లేరారా, నాకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు మావా. ఎంత మంది నోబిత ఫ్యాన్స్ ఉన్నారు, అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసి ఈ మధ్యని కామెంట్ చేయండి. చూద్దాం మావా ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో అని, ఎవరుకున్నారో ఓకేనా కామెంట్ చేసేయండి. అలానే అందరికి హ్యాపీ సంక్రాంతి మావా. అవునరా, అయితే మనం కూడా చెప్దాంరా, మనం కూడా మంచి మార్కులు తెచ్చుకుందాం మన సబ్స్క్రైబర్ దగ్గర. చెప్పు చెప్పు. హ్యాపీ సంక్రాంతి మావా అందరికి. రే నేను చెప్పేసాను నువ్వు చెప్పరా డోరేమోన్. సరేరా నేను కూడా చెప్తాను మావా, అందరికి హ్యాపీ సంక్రాంతి, అందరూ హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయండి. రే సింజా నేను కూడా చెప్పేశాను, ఇక మనమైతే మంచిగా కోళ్ళని తీసుకుని పోయి పెంచుకుందాము. రే కోళ్ళను పెంచుకునే తందుకు కాదురా మనం వెళ్ళేది, మరి వాటిని కోసుకొని తినాలి కదరా, మర్చిపోయావా. అవును కదా మర్చిపోయానరా మావా. ఇంకెంత దూరం మావా. రే కొంచెం దూరమే రా షిన్చాన్, మా ఫ్రెండ్ది కోళ్ళ పారం ఉందిరా, దాంట్లో మనకి తక్కువ వస్తాయి కోళ్ళు. అయితే మనము 5-6 పద్దక్క కోళ్ళని తీసుకుందాం. రే గనిగనం కోళ్ళని తీసుకుని ఏం చేసుకుందాం రా మావా. ఏముంది మావా, మీతై పెంచుకుందాము, మీతై కోసుకొని తినేద్దాము. అలా అంటావా. అవును మావా, అలానే మర్చిపోయాను, బెన్నీ మావాకి, మన మైకిల్ మావాకి, ట్రావర్ మావాకి, ఇంకా మన జెర్రీకి, హాగుకి, జాక్ కి, మన బెంటన్ కి, గ్రానీకి, వీళ్ళందరికి చెప్పావా మావా భోగి మంట వేసుకునేటప్పుడు. వాళ్ళందరికి చెప్దామంటావా మావా. అందరికి చెప్పాలి మావా, అందరు చెప్పకపోతే పండగ ఎట్లయితది, అందరికి చెప్దాం మావా. సరే అయితే ఫస్ట్ అయితే మనం కోల్డ్ అనుకునేసి అందరికి నేను ఫోన్లు చేసి ఇంటికి రమ్మంటా. ఓకే మావా, సూపర్ సూపర్ జాలి జాలి. సరే గానీ మీరైతే గట్టిగా పట్టుకోండి, ఎందుకంటే నేను స్పీడ్ కి వెళ్తున్నా. ఓకే మావా. మా 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 ఏమైందిరా చెక్కలమా.
చెక్కలా? చెక్కలు ఎందుకురా? మంటకి చెక్కలు కావాలి కదా. అవునరా, నేను మర్చిపోయాను, ఇక్కడ అన్ని చెక్కలున్నాయి కదా. అవును మావా, ఇక్కడ నుంచి మనం చెక్కలు తీసుకుందాము. సరే సరే, ఆగు, వెళ్తున్నా, బండి తిప్పా. సూపర్ మావా, ఇది ఎవరు అడ్డారో తెలుసా? ఎవరిదిరా మావా? ఇది పుష్ప అన్నది మావా. పుష్ప అన్నదా? పుష్ప అన్నెవర్రా? మావా మర్చిపోయా మావా, తగ్గేదేలే, మన అల్లు అర్జున్ మావా. రే, అల్లు అర్జున్ అన్నదా రా ఇది? అవును మావా, అల్లు అర్జున్ అన్నదే మావా, ఇది ఫ్యాక్టరీ. అవునా? అందుకేనా మా బయట అన్ని చెక్కలున్నాయి? అవును మావా, అల్లు అర్జున్ అన్నయ్య, ఇవన్నీ చెక్కలు. అంటే ఇవన్నీ గంధం చెక్కలారా? చిచ్చి, గంధం చెక్కలు కాదు మావా, ఇవి నార్మల్. అవునా? ఇంకా నయమరా, బతికిచ్చేసావు, ఇంకా గంధం చెక్కలేమో అనుకున్నా. అది కాదులేమా. సరే గానీ మీరు ఈయన ఉండండి, నేను లోపల ఎవరు ఉన్నారేమో చూసేసి ఆ కట్టాలని ఇంటికి ఆర్డర్ చేసి వచ్చేస్తా. సరేనా? ఓకే మావా. ఇంకోటి ఏంటిదిరా మా, మనం అందరిని పిలుస్తున్నాం కదా, మనకి మన ఇంటి కాడ చోటు సరిపోదు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఒక స్టేడియం బుక్ చేయమంటావా? అలా కాదు మావా. మరి ఇంకేంట్రా? మరి మన మైకిల్ మావ దగ్గర చేద్దామా భోగిమంట? ఓ, మన మైకిల్ మావ దగ్గరనా? ఇది కూడా బానే ఉంది, పర్లేదురా, బానే ఉంటదరా. సరే మావా, అయితే మన మైకిల్ మావ ఇంటి కాడికి ఆర్డర్ చేసేసి. సరే అయితే మీరు ఇనే ఉండండి, నేను వెళ్ళి మాట్లాడొస్తా. ఓకే మావా, మేము ఇనే ఉంటాం, జల్దిరా. సరే అయితే వెళ్తా. అరే నొబిత, వస్తావా? వస్తాను మావా. వెళ్దాం దా, లోపల ఎవరొకరు ఉండొచ్చు, వాళ్ళతో మాట్లాడొద్దాం. రే రారా మా. వస్తున్నా మావా. ఓకేలా, వీళ్ళు మనకి కట్టెలు అమ్మనంటే? రే అమ్ముతారు రా, ఇక్కడ చూడు ఎన్నిగనం కట్టెలున్నాయో, అమ్ముతారు. ఇక్కడ అమ్మనంటే ఏముందిరా, ఎత్తుకపోదాం. అంతే అంటావా? అంతే కదరా, మరి ఇవన్నప్పుడు ఏం చేస్తాం, ఎత్తుకపోవడమే. ఇక్కడ చూడు ఎన్నిగనం కట్టెలున్నాయో, ఇస్తారా కన్ఫర్మ్ గా? హలో సార్. ఏం కావాలి చెప్పు. అంటే మాకు కొన్ని కట్టెలు కావాలి. అవునా? లోపల మా సార్ ఉన్నాడు, సార్ దగ్గరకు పోయి కలవండి. లోపల ఉన్నాడా? ఎక్కడ సార్? ఆ లోపల. సరే సార్, అయితే వెళ్తున్నాం. ఓ, ఇక్కడే ఉన్నాడు కదా. ఇక్కడ రారా నోబిత. ఇదేం సార్ ఇలా ఉంది చెక్క? అది అలానే ఉంటది, మేము ఇక్కడ నుంచి అన్లోడ్ లోడ్ చేస్తా ఉంటాం. చెప్పండి ఏం కావాలి? అంటే మాకు కొన్ని చెక్కలు కావాలి. ఏంటి చెక్కలు కావాలా? ఎందుకు? ఏదన్నా ఇల్లు ఏదన్నా కడుతున్నారా? అంటే ఇంటికి కాదు, రేపు భోగి కదా, భోగి మంట చేయడానికి కట్టెలు కావాలి. అవునా? సరే సరే, ఎన్ని కావాలి? అంటే మరి అన్ని ఎక్కువే ముద్దు, కానీ కొన్ని కొన్ని మా ఇంటికి పంపియండి. సరే సరే, ఎక్కడ డెలివరీ చేయాలో చెప్పండి. రే అయిపోయిందిరా, చెప్పేశాను, ఆయన మన మైకిల్ మావ ఇంటికి అయితే డెలివరీ చేస్తానని చెప్పాడు. ఏ అవునా మావ, సూపర్. అయితే దా మనం జల్దీ వెళ్ళి కోళ్ళని తీసుకుని పోదాం. ఓకే మావా, సూపర్ సూపర్. దాదా జల్దిరా, వస్తున్నా మావా. ఎందుకంటే మన సించాను, మన డోరేమోన్ ఎండలో ఉన్నారు కదరా, జల్దిరా. మళ్ళా ఎక్కువ లేట్ చేసామనుకో వాళ్ళు మాడిపోతారు మొత్తం. ఇదే ఏంట్రా, ఒకటేసారి సడన్ గా వచ్చేసి కారెక్కారు మావా? పైన చాలా ఎండ కొడుతుంది మావా, ఈసారి మన నోబిత డోరేమోన్ ఇద్దరు ఉంటారు. అదేంద్రా, నేను పైనుంటా అంటావు కదా ఎప్పుడు. మావా ఈసారి మాత్రం నేను ఉండను మావా, చాలా ఎండ కొడుతుంది. సరే అయితే ఉంటావా నోబిత పైన? మా ఉంటాను మావా. సరే అయితే మరి మీద ఉండండి. ఓకేరా డోరేమోన్. జల్దీ పద మావా. అరే వెళ్తేనే ఉన్నారా, చెక్కలని ఆర్డర్ చేసేసాను. మన మైకిల్ మా ఇంటికి ఆర్డర్ చేసావా? అక్కడికి ఆర్డర్ చేశాను, అక్కడికి తీసుకుని వస్తాను అన్నాడు. ఎప్పుడు వస్తాడు? ఇవాళ సాయంత్రం కల్లా డెలివరీ చేస్తానని చెప్పారు లేరా? ఓకే మా, ఇంకెంత దూరం మావా, మీ ఫ్రెండ్ అది కోలపారము. రే కొంచెం ముంగడెళ్తే ఉంటదరా. సర్లే మా, అదని చెప్పి ఊరంతా తిప్పుతున్నావు నువ్వు. రే అయిపోయింది లేరా, ఇదిగో వచ్చింది చూడుగో, ఇది అదే. అవునమ్మా, సూపర్ గా ఉన్నాయి కదా కోళ్ళు, అయితే మాకు తక్కువకిస్తాడా మరి? రే చాలా తక్కువకిస్తాడు లేరా, నువ్వేం ఫికర్ చేయకు. సరే మావా, అయితే నిమిషం నేను ఇక్కడ ఆపుతాను బండి. ఓకే మావా. రే దిగండి. నువ్వు వస్తావా సించాన్? వస్తాను పద, వాళ్ళు ఉండండి. సరే అయితే రా. సరే రా, తీసుకుని వస్తా. కంటైనర్లు చూడు. రే ఇప్పుడు కంటైనర్లు ఎందుకురా, మనం దేని పని మీద వచ్చాం, ఆ పని చేసుకుందాం. సరేలే మావా, ఇంకా కంటైనర్ కూడా స్టిక్ బంప్ చేసి గిఫ్ట్ తీసుకుందాంలే అనుకున్నా. వద్దులేరా, మన సబ్స్క్రైబర్లు పంపిస్తారులే. ఏంది మావా, గిన్నెగనం కోళ్ళు ఉన్నాయి కానీ లోపల ఉంటాయి కదా మావా, బయట ఉన్నాయేంటి? అంటే ఇవి ఇలా అమ్మేటిరా, అందుకే బయట పెట్టారు. ఓహో అవునా, అయితే తాత కడుగు. అవును మీ ఫ్రెండ్ అన్నావు ఈయననేనా? అరే ఈయన కాదురా, వీళ్ళ అబ్బాయి రా మా ఫ్రెండ్. అవునా మావా, సరే మరి అడుగు అడుగు, జల్దీ తీసుకుని వెళ్దాం మనం కోళ్ళని. సరే అయితే అంకుల్, మీ అబ్బాయి ఏడి? బాబు వాడా పని లేదు, పాడలేదు బాబు వాడికి, ఎప్పుడు చూసిన దోసులతో తిరుగుళ్ళు తాగుళ్ళు అన్ని అవి ఉన్నాయి బాబు, నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నాను కూడా లేదు వానికి. అవునా, ఈ మధ్య అలా ఉండేవాడు, అప్పుడు మంచిగా ఉంటుండే కదా. ఏమో బాబు, ఈ మధ్య మొత్తం దోస్తులతో అది ఇల్లు అంటారు, అదంతా తిరుగుతూనే ఉంటారు, ఎప్పుడు గ్రౌండ్ లోనే ఉంటారు బాబు వాళ్ళు, ఏం పని పాటు ఉండదు, ఏముండదు వానికి. సరే గాని బాబు, వాడి గురించి మీ ఇప్పుడు ఎందుకులే గాని, ఏం కావాలి బాబు నీకు? నాకు కోళ్లు కావాలి. ఏంటి కోళ్లు కావాలా, ఎన్ని కావాలి చెప్పు. అరే సించాన్ ఎన్ని తీసుకుందాం రా కోళ్ళని? తీసుకోమా. రే అవి మట్టి పనులారా, డజన్ తీసుకో అంటున్నావు. మరి నాకేం తెలుసు మావా, నువ్వు ఎన్ని తీసుకున్నావు.
సరే అయితే. సరే అంకుల్, అసలు కోడ్ రేట్ ఎంత? కోడ్ రేట్ వచ్చి ఒకటి 100 రూపాయలు బాబు. 100 రూపాయలా? రే సించాన్ 100 రూపాయలు అంటరా? సరే అయితే మరి తీసుకుంటాలే అంకుల్. ఒక 20-25 ఇచ్చేసేయండి. 20 తీసుకో, రౌండ్ ఫిగర్ అవుతుంది కదా. సరే అయితే. ఏంటేమో వీడు అంకుల్, ఒక 30 అంట కోళ్ళని ఇచ్చేయండి అంకుల్. సరే మరి వాటిని మంచి జాగ్రత్త చూసుకుంటారా మరి? చూసుకుంటాం అంకుల్. మా సించాన్ ఉన్నాడు కదా, చూసుకుంటాడు. సరే అయితే తీసుకోండి. మీరు ఏమన్నా వ్యాన్ ఏమైనా తెచ్చారా? తెచ్చాను. సరే ఫస్ట్ అయితే వ్యాన్ ఇక్కడ తీసుకొని రండి. సరే అంకుల్, ఇన్నే ఉండే తీసుకొని వస్తాం. అరే సించాన్ రారా, వ్యాన్ అంటే తీసుకొని వద్దాం. సరే వస్తున్నాను. అట్లా ఊరుకాక మావా. రారా జల్దీ, లేట్ అవుతుంది ఇప్పటికే. రే మళ్ళా మీరు ఎక్కుతారేంట్రా? మీరైతే వచ్చేసేయండి బై వాక్ లా, నేను అంకుల్ దగ్గరికి వెళ్తా. ఓకేనా అంకుల్? ఇంకొంచెం వెనకరా. సరే వెనుకున్న డిక్కీ ఓపెన్ చేసి. సరే అంకుల్. అంకుల్ తీసేసాను. సరే బాబు, నేను కోళ్ళని అన్నిట్లని దాంట్లో ఎక్కిస్తాను. సరే ఎక్కియండి అంకుల్. బాబు కోళ్ళని అన్నిట్లని ఎక్కిచ్చేసాను బాబు. ఓకే అంకుల్, ఎంత చెప్పండి పేమెంట్? బాబు 3000 ఇచ్చేయండి బాబు ఫోన్ పే లో. 3000 అంకుల్? ఏం డిస్కౌంట్ ఏం రాదా? డిస్కౌంటా బాబు? నేను ఒక్కనే చూసుకుంటున్నా బాబు ఇంత పెద్దది కోళ్ళ ఫారం ని చూసి వేయండి. సరే అంకుల్, ఇవి తీసుకోండి. బాబు ఏంటి బాబు ఇంతకన్నా ఇచ్చారు మీరు మనీ? ఏం లేదు, మీరు ఎట్లనా మా ఫ్రెండ్ వాళ్ళ డాడే కదా, అలానే మీరు ఒక్కరే చూసుకుంటున్నారు కదా అందుకని ఇచ్చాను. అలానే పండగ కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ బాబు, నువ్వు చల్లగా ఉండాలి. అంకుల్ నేను బానే ఉంటాను కానీ నాకు చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పు బాబు, ఏదైనా కానీ హెల్ప్ చేస్తాను. మా సబ్స్క్రైబర్స్ అందరూ మంచిగా ఉండాలని కొంచెం దీవిస్తారా? బాబు నువ్వు అంతగానో మా అడగాల, నేను చెప్తాను. సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా మీ ఫ్యామిలీతోని పండగ అందరూ మంచిగా జరుపుకోవాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. అలానే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే పతంగులు ఎగిరేసేటప్పుడు తీగల పైన పడతాయి కదా, అప్పుడు తీగల పైన పడ్డప్పుడు పతంగుల దగ్గరికి వెళ్ళకండి, ఎందుకంటే తీగల పైన కరెంట్ ఉంటుంది, షార్ట్ కొట్టచ్చు. సరేనా, జాగ్రత్తగా పతంగులు ఎగిరేసుకోండి. బాబు చెప్పేశాను. థ్యాంక్స్ అంకుల్. థ్యాంక్స్ ఎందుకు, అప్పుడప్పుడు రావాలనిపి. సరే అంకుల్, అట్లనే మీ అబ్బాయిని అడిగానని చెప్పండి. సరే నేను చెప్తాను. రే ఎక్కండి రా. నేను మీరు ఎక్కను, లోపల ఎక్కుతాను. రే ఇప్పుడు ఏం చేస్తాం రా, వాడు లోపల ఎక్కాడు కదా, మీరు పైన ఎక్కండి. రే ఎక్కుతున్నారా లేకపోతే ఈయన ఉంటారా? రే కంటైనర్లు ఏంట్రా, ఇప్పుడు పండగరా? పండగ కంటైనర్లు చూడు, కంటైనర్లు అన్ని ఓపెన్ చేద్దాం. అరే ఇప్పుడు వద్దులే, మన సబ్స్క్రైబర్ మన కంటైనర్ పంపిస్తారు కదా, అప్పుడు ఓపెన్ చేద్దాంలే. సరే మావా. సబ్స్క్రైబర్స్ అందరు మాకు గిఫ్ట్స్ పంపించడం మర్చిపోయారు, మీరు అందరు గిఫ్ట్లు పంపించండి. గిఫ్ట్లు పంపించాలంటే ఏం చేయాలో తెలుసు కదా మీకు. ఏం లేదండి, మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది కదా, ఈ ఐడి ఇదే ఐడికి మీరు అందరు వచ్చి డిఎం చేసేయండి, అంటే మెసేజ్ చేసేయండి. మీకు నేను కంటైనర్ పంపించాను, కంటైనర్ లో ఈ గిఫ్ట్ ఉందని కామెంట్ చేయండి, మేము వెంటనే ఆ గిఫ్ట్ ని తెచ్చుకుంటాము. అలానే మీ పేరుని కూడా నేను చదువుతాను. ఓకేనా? మర్చిపోకండి మావా. ఇంకోటి మర్చిపోయావు. ఏంటిదిరా మావా? అదేంటిదంటే అవి ఎండలో మాలెక్కడే మాడిపోతాయి మావా, వాటికి మళ్ళా అది వేసేసేయి పైన. సరే సరే వేస్తున్నా. మావా ఇప్పుడు సూపర్ గా ఉంది పద. సరే అయితే గట్టి పట్టుకోండి. ఓకే మావా, నువ్వు పనియో. గైస్ మీరందరూ లైక్ అయితే కొట్టి చేయండి మావా. ఇప్పుడు మనం కోళ్ళని తీసుకొని ఇంటికి వెళ్తున్నాము, సూపర్ గా అయితే ఎంజాయ్ చేద్దాం మావా. ఏయ్ మావా, ఇటు దారి లేదు, ఎడ్జ్ చూస్తున్నావు నువ్వు. రేయ్ ఒకటేదో ఆలోచిస్తూ అలా వచ్చేసాను రా. మావా ఆలోచిస్తూ ఎట్లా పడితే అట్లా పోతావా? మేమున్నాం మావా పైన, మా మూతి పన్ను రాలుంటే. ఏ ఊకోరా, మీ ఎందుకు రాలితేరా, రాలితే గీలితే మన రోడ్డుది రాలుతుంది గాని. ఏంటి మావా పంచా? లేదురా. సరే గాని జల్దీ వెళ్ళి మావా, మాకు ఆకలి అవుతుంది. సరే రా, సరే వెళ్తున్నా. రే వచ్చేసాం, దిగండి రా. సరే మావా దిగుతున్నా. మావా దిగేసాం కదా, కోళ్ళన్నిట్లని లోపల పెట్టేసి. సరే రా, నేను అన్నిట్లని కోళ్ళని లోపల పెట్టేస్తాను, మీరు అప్పలప్పు ఇంట్లోకి వెళ్ళేసి తినేయండి. సరే మావా మేము తినేస్తాము. అమ్మయ్యా అన్ని సెట్ చేసేసా, కోళ్ళని పెట్టేసా. మావా అయిపోయిందరా, తినేసారా? మావా తినేసాం మావా. మావా కతర్నాగా సెట్ చేసాం మావా. అవును, ఇవి ఎక్కడి మావా? రే ఇవా లోపల ఉండేరా, తీసుకొచ్చిన దాని లోపల పెట్టేసిన కోళ్ళన్నిట్లని. సూపర్ సూపర్ మావా, మరి అందరికి ఫోన్ చేసి చెప్పావా? మన జాకి మన ఆగికి అందరికి. రే ఇంకా చేయలేదురా, చేయాలి. అలానే మన గ్రానీకి గ్రాండ్ పగ్ కూడా చేయన్నారా? మావా చెయ్యి మావా. సరే అయితే చేస్తావు, అందరికి ఫోన్లు చేస్తా. చేసే మావా జల్ జల్దీ. సరే సరే చేస్తా. రే అందరికి ఫోన్లు చేసేసాను, అందరు వస్తానన్నారు రా. ఏ సూపర్ జాలీ జాలీ, పద మావా అయితే మనం పండుకుందాము. సరే అయితే రండి, పొద్దున్ననే 4 గంటలకి అలారం పెట్టండి. సరేనా? ఓకే మావా, 4 గంటలకి అలారం పెడతాము.
సరే రండి, ఇక మనం అయితే పండుకుందాం. వస్తున్నాం. ఆగ్రహించాన్. అవును కదరా, మర్చిపోయానరా. రండి రండి రండి, టైం అయితేరా. సరే సరే, జల్దీ రండిరా. నోబితా, డోరేమోన్, జల్దీ రండి. వస్తున్నాం. వస్తాను. చాప్, నువ్వు కూడా వస్తావా? రే, చాప్ కూడా వస్తుందంటరా, తీసుకుని వెళ్దామా? చాపును కూడా తీసుకొని పోదామా? సరే అయితే మన చాపును కూడా తీసుకుని వెళ్దాం. చాప్రా. మా మరి కోళ్ళు? రే, కోళ్ళు అప్పుడే కాదు గాని, రండి. ఇప్పటికి మనకు చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ మనం మైకిల్ దగ్గరికి వెళ్ళాలి, మనం అవన్నీ చేయాలి. జల్దీ రండిరా. సరే రా, వెళ్దాము. కేజ్ మన పీజే షిన్చాన్, డోరేమోన్, నోబితా వీళ్ళైతే డైరెక్ట్ అయితే మైకిల్ దగ్గరికి వెళ్తున్నాను అనమాట భోగి మంట చేసుకోవడానికి. మా ఇక మనం వీడియోని అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం ఇంకా. రే, వచ్చేసాం రా, రండి లోపల వెళ్ళి మనం మైకిల్ దగ్గరికి వెళ్దాం. మైకిల్, మైకిల్! మా, ఏమైందమ్మా? రే, మైకిల్ లోపల లేడురా. అవునామ్మా, అయితే మరి మైకిల్ మాకోసారి కాల్ చేయి. సరే రా, ఫోన్ చేస్తున్నా. మైకిల్ ఎక్కడున్నాడేమో. మైకిల్, మైకిల్ ఎక్కడున్నావు? టైం అయిపోతుంది. పీజే, నువ్వు ఎక్కడున్నావు? మేమందరం భోగి కాడే ఉన్నాము. ఇంటిది? అవునా, భోగి నాకు ఇక్కడెక్కడ కనబడతలేదు కదా. మైకిల్, పీజే నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు కరెక్ట్ చెప్పు నాకు. మైకిల్, నేను మీ ఇంట్లో ఉన్నాను. ఇంటిది? మా ఇంటి కాడ ఉన్నావా? అట్లా కొంచెం బయటకి రా. ఆ, వచ్చాను. ఎక్కడ? రే, ఒక నిమిషం ఆగ్రహించాను. ఆ మైకిల్, వచ్చాను బయట. అలానే కొంచెం మీదికి రా. మీదికా? వస్తున్నా వస్తున్నా. రే, ఇక్కడేమో ఉన్నట్టుంది. అరే అవును, మైకిల్ కనిపించావు. రే రండిరా, ఇక్కడనే ఉందిరా. రండి రండి, జల్ది రండి, జల్ది రండి. వీళ్ళందరూ ఎప్పుడు వచ్చేసారు రా, మనమేరా లేట్ అయింది. అరే అవును మావా, మనమే లేట్ అయినా అందరు వచ్చేసారు. హై జిమ్మి. ఏంటిది పీజే, ఆ డ్రెస్ ఏంది, అలా ఉంది, చీచీచి, ఇంత గలీజుకున్నావు తెలుసా నువ్వు? అయ్యా, ఏంటి అలా అంటున్నావు, బాగలేదా? షీ, బాగలేదు. వెళ్ళి మా డాడీ బట్టలు ఉంటే మంచి వేసుకొచ్చుకపో. అంత గలీజుగుందంటావా జిమ్మి? అవును, గలీజుగుంది చూడు. సబ్స్క్రైబర్స్ అందరు గలీజుగా కామెంట్ చేస్తారు చూడు. అవునా? సరే సరే, ఇప్పుడే వెళ్ళి మైకిల్ డ్రెస్ వేసుకుని వస్తాను. రే, మీరీనే ఉండండి సరేనా? ఇప్పుడే వస్తారా? మీరీనే ఉండండి. అంటే ఈ డ్రెస్సులు ఇవి బాగలేవా? అయ్యా, అయితే తెలీజుకున్నానా నేను ఇందులో? మా, మీరు కామెంట్ చేసి చెప్పండి మా, ఈ అవుట్ నాకు బాగలేదా, సూట్ కాలేదా? మరి వాళ్ళు బాగలేదంటుండ్రు జిమ్మి. మరి ఇంకా నయం, మైకిల్ ఇంకా చూడలేడు నన్ను. చూసింటి గలీజ్గా తిడుతుండే. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే పైకి వెళ్ళేసి మైకిల్ది డ్రెస్ అయితే తీసుకుంటాను. ఇదే అనుకుంటా మైకిల్ ఇల్లు. అరే, ఇది జిమ్మిది. ఇది మన మైకిల్ది ఎక్కడ? ఇది బాత్రూము. అరే, బట్టలు ఇందులోనే ఉన్నాయి కదా. చలో మన జల్లి అయితే మనం అయితే డ్రెస్ అయితే వేసేసుకుందాం. ఓకే, నాకు తెలిసి డ్రెస్ అయితే బాగున్నది అనుకుంటా. ఓకే, సూపర్ గా ఉన్నాను. పదా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మన వాళ్ళు అయితే అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు. జల్లి అయితే వెళ్ళిపోవాలి. చాలా టైం అయితే అయిపోయినట్టు నేను వచ్చేసి. జల్లి అయితే వెళ్ళిపోదాం. మళ్ళీ భోగి మంట నేను మిస్ అయిపోతాను. మావా, ఎంతమంది అయితే రాత్రి భోగి మంట కాల్చుకుంటారో వాళ్ళందరూ కామెంట్ అయితే చేసేయండి. మావా, వచ్చేసినా వచ్చేసినా నేను కూడా. మన వాళ్ళందరూ సెట్ అయిపోయారు అందరూ. ఇప్పుడు ఓకేనా జిమ్మి? ఆ పీజే, ఇప్పుడు సూపర్ గా ఉన్నావు. రే, అవి బాగలేవంటారా? అందుకే వెళ్ళి మన మైకిల్ డ్రెస్ వేసుకుని వచ్చాను. సూపర్ గా ఉన్నావు ఇప్పుడు నువ్వు. థ్యాంక్స్ రా షిన్చాన్. గైస్, మన షిన్చాన్, డోరేమోన్ ప్రతి ఒక్క క్యారెక్టర్ అయితే అందరైతే వచ్చి మన భోగి మంటనైతే ఎంజాయ్ అయితే చేస్తున్నారు మావా. చూస్తున్నారు కదా, ఖతర్నాక్ అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నారు మావా. మావా, మీరు ఎంతమంది భోగి మంటని సెలబ్రేషన్ చేశారో మీరైతే కామెంట్ అయితే చేసి చెప్పేయండి. అలానే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి మావా. ఓకేనా?